جاي جاي بابو جاي جاي بابو جاي جاي بابو جاي جاي Thank you.
ఆయన దొంగతనం చేసినాడంట, ఆయన చాలా
పందు బాటిల్కి రాలేదు రోజా, గుర్తుపెట్టుకో. ఈ రోజు ఆడల్ని నిన్ను చెప్పుతో కొట్టే చెప్పుతో కొట్టే రోజు నీకు దగ్గర పడిన డాన్సులు చేస్తావు, స్వీట్లు పంచుకుంటావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మేము మాది ఏమనేది రేపు చూపిస్తాం నీకు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతావు కూడా చూస్తాం, చూస్తూనే ఉండండి. తెలియజేస్తూ ఈ రోజు అనంతపురం అర్బన్లో మహిళలు, తెలుగు యువత నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి నిరసన కార్యక్రమం తెలియజేయడం అయినది. ఆయనను అనవసరంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు ఈ సైకోరెడ్డి. లక్షల కోట్లు తొబ్బేసిన ఈ సైకోరెడ్డి ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో తిరుగుతుంటే కొన్ని లక్షలు తీసుకొని వచ్చి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన మా నాయకుని జైలుకు పంపించారు. అంటే ఈ సైకోరెడ్డి ఎంత సైకో చేష్టలు చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ, చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు గారికి పెద్ద ఎత్తున మద్దతు కలుగుతోంది. ఈ రోజు అన్యాయంగా జైలుకు పంపించిన మా చంద్రబాబు గారికి నిరసన తెలియజేస్తూ ఆయన బయటకు వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. అంతేకాకుండా ఆయన దగ్గర ఒక రోజా ఉంది, అసలు రోజా అనే బదులు ఒక కంత్రి అనొచ్చు. ఆడదానివైన రోజా నువ్వు, నీకు రాజకీయ భిక్ష పెట్టేది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీకు ఒక మంత్రి పదవి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అది మర్చిపోయి, మూలాలను మర్చిపోయి ఈ రోజు మా బాబు గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నగరికి వచ్చి పరకై తిరిగేసి కొడతామని తెలుగు మహిళలు అందరూ కూడా చెప్తున్నాం. కబడతారు రోజా.